బ్రేకింగ్ చూస్తున్నాము హైదరాబాద్ సైబరాబాద్ లలోని పలు జిమ్లలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు మత్తు మందుల విక్రయిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు రామచంద్రపురం కొల్లూరులో టీ న్యాప్లో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు శరీర ఆకృతి త్వరగా డెవలప్ అయ్యేందుకు జిమ్లో నిషేధిత స్టెరాయిడ్స్ వాడుతున్నట్టు గుర్తించారు నగరంలో పలు చోట్ల అల్ నహది ఫిట్నెస్ క్లబ్ పేరుతో నిందితులు అబ్దుల్ ఖాదర్ ఇబ్రహీం జిమ్లు నిర్వహిస్తున్నారు ఒక్కో స్టెరాయిడ్ ఇంజెక్షన్ 2000కు పైగా అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు చంద్రాయన్గుట్ట కేంద్రంగా అల్ నహది ఫిట్నెస్ క్లబ్ల పేరుతో జిమ్లు నిర్వహిస్తూ నగరంలో పలు చోట్ల ఉన్నటువంటి జిమ్లలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తున్నటువంటి ఘటన టీన్యాప్ మాదాపూర్ ఎస్ఓటి కొల్లూరు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది రామచంద్రపురం పరిధిలో ఉన్నటువంటి కొల్లూరు ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నటువంటి నిషేధిత ఇంజెక్షన్లను కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా జిమ్లలో ఫిట్నెస్ కోసం వాడుతున్నారు. దీన్ని తక్కువ జిమ్కి వచ్చే వారికి త్వరగా జిమ్ ఫిట్నెస్గా మారేందుకు గాను ఈ నిషేధిత ఇంజెక్షన్లు నిషేధిత టాబ్లెట్స్ వాడుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఇక మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ కనుక మనం గమనిస్తే ఒకసారి చూడొచ్చు ఇది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వీటన్నిటినీ కూడా జిమ్కి వచ్చే వారికి 1400 నుంచి 2000 వరకు దీన్ని విక్రయిస్తూ జిమ్లోకి వచ్చేటువంటి యూత్ను టార్గెట్ చేసుకుని వీటన్నిటిని కూడా విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒకసారిగా వెలుగు చూసినటువంటి ఈ భాగంతో హైదరాబాద్లో ఉన్నటువంటి పలు జిమ్లపై హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పలు జిమ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. టీన్యాప్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినటువంటి ఘటనతో సైబరాబాద్ ఎస్ఓటి మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు కొల్లూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి దాడులలో అల్ నహాబ్ అనేటువంటి ఫిట్నెస్ క్లబ్లో పేరుతో నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ఇబ్రహీం మరో నిందితుడు ఇద్దరు కూడా పట్టుబడ్డారు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. పోలీసులు వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని వాడడం ద్వారా నిషేధిత స్టెరాయిడ్ డ్రగ్స్ను వాడడం ద్వారా త్వరగా బాడీ బిల్డప్ అవుతుంది అన్నది కూడా పోలీసులు గుర్తించారు. కానీ దీని ద్వారా పూర్తిగా ఆరోగ్యం చెడిపోతుంది, తర్వాత వచ్చేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వాడుతున్నందుకు గాను ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పలు ఫిట్నెస్ సెంటర్ల పేరుతో హైదరాబాద్లో చంద్రాయన్గుట్ట కేంద్రంగా జిమ్ను ఏర్పాటు చేసి హైదరాబాద్లో అటు పలు ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నట్లుగా కూడా పలు జిమ్లలో విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇది కొల్లూరు పోలీసులు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వాటిని నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. వీటన్నిటిని వాడడం ద్వారా బాడీలో అనేకమైనటువంటి మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా నిషేధితమైనటువంటి ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. ఈ టాబ్లెట్స్ చూసినట్టయితే కుప్పలు కుప్పలుగా టాబ్లెట్స్ను కూడా జిమ్లలో విక్రయిస్తున్నారు. వీటిని తీసుకోవడం ద్వారా గంట జిమ్ చేసే వాళ్ళు 4 గంటల పాటు జిమ్ చేస్తారన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అందుకే కండలు తిరిగేటువంటి యూత్ దీనికోసం ఆరాటపడుతున్నారు, వాళ్ళను దీనికి బానిసలుగా చేశారు అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంకా ఏ జిమ్లలో ఈ నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు టాబ్లెట్లు వాడుతున్నారన్నది కూడా తేల్చే పనిలో అటు టీన్యాప్ మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు కూడా నిమగ్నమై ఉన్నారు. కెమెరాపర్సన్ యేసుతో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.